దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. సుదీర్ఘకాలం తర్వాత ఈ కర్నూలు మహాపట్టణంలో మీ కుమారుని రప్పించి ఈ 3 దినాలు విలువైన మీ జ్ఞానమును ప్రకటించే భాగ్యం ఇచ్చారు. లక్షల రూపాయల ఖర్చుతో మీ పిల్లలంతా మహాసభల ఏర్పాట్లను చేసి మహోన్నతమైన మీ జ్ఞానము కొరకు ఎదురు చూస్తున్నారు. చెరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న మీ పిల్లల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సిద్ధపరచండి. మంచి వాతావరణం అనుగ్రహించమని ఈ 3 దినములు సభలు విజయవంతముగా నడిపించి మీ కుమారుని నోట ఉన్నతమైన మీ జ్ఞానం వినుటకు అవకాశం ఇమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వారలరా, ఈ కర్నూలు మహాపట్టణంలో ఈ 3 దినాలు ఉన్నతమైన జ్ఞానమును ప్రకటించడానికి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్, కర్నూలు పిల్లలు, సంఘస్థులు, విద్యార్థులు 200,000 రూపాయలు ఖర్చు చేసి ఈ మహాకార్యమునకు పూనుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. శకపురుషుని క్షమాయుగం, వండర్ఫుల్ టైటిల్ అండి, శకపురుషుని క్షమాయుగం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో శకపురుషుడు అన్న పదం చాలామంది పెట్టుకోవాలని, తమ అభిమాన వారికి అభిమాన నాయకులు కావచ్చు, తమ అభిమాన దైవాలు కావచ్చు, తమ అభిమాన వ్యక్తులు కావచ్చు, ఎవరెవరికో తగిలించుకోవాలని చాలామంది ఉవ్విళ్ళూరుతుంటారు. వాళ్లకు వాళ్లే ఆ శకపురుషుడు అనే పదాన్ని వాళ్ళ అభిమాన వ్యక్తులకు తగిలించి సంతోషపడుతున్నారు, ఈ శకం ఆ శకం అంటూ. కానీ ప్రపంచవ్యాప్తంగా నిర్వివాదాంశముగా అంగీకరించిన వ్యక్తి, శకపురుషుడు అన్న పదానికి వన్నె తెచ్చిన వ్యక్తి, శకపురుషుడు అన్న పదానికి సరైన నిర్వచనం ఒక్క యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు ఈ ప్రపంచంలో సరిపోరు, సాటిరారు అన్నది నిజం. ఏదో నేను నా దేశంలో కూర్చొని, నా ప్రాంతంలో కూర్చొని నాకు నచ్చిన వ్యక్తిని శకపురుషుడు అంటే కుదరదు. దానికంటూ కొన్ని కొలతలు, దానికంటూ కొన్ని ప్రమాణాలు, దానికంటూ కొన్ని ఆధారాలు, దానికంటూ కొన్ని అర్హతలు చాలా ఉంటాయి. ఇలాంటివి ప్రపంచమంతా ముక్త కంఠంతో అంగీకరించిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు, ఆయనే శకపురుషుడు. ఇలా ఆయన శకపురుషుడు కావడానికి ఏదో ఆయన వెనకున్న వాళ్ళు ఏదో డబ్బు పంచారు ప్రపంచానికి, ప్రలోభాలు పెట్టారు ఈ ప్రపంచంలో, అందరినీ మార్చేశారు అనుకుంటున్నారేమో. శకపురుషుడు ఆయన్ని గుర్తించిన వాళ్ళు ఆయన్ని శకపురుషుడిగా ఒక కమిటీ నిర్ణయించింది, ఆ కమిటీకి వీళ్ళు ముడుపులు ఇచ్చారు అనుకుంటున్నారేమో. శకపురుషుడు అన్న ఈ పేరు కలిగిన ఆ వ్యక్తి ఈ భూమి మీద ఏమీ లేని రిక్తుడు, పేదవాడు, ఒక పేద కుటుంబంలో పుట్టినవాడు, ఒక పేద కుటుంబంలో పెరిగినవాడు, పేదవాడుగానే ఈ జీవితాన్ని ముగించినవాడు. ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ధనవంతులు కాదు, వాళ్ళు కూడా చేపలు పట్టుకునేవాళ్ళు. డ్రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు చూసారా, అలాగ వాళ్ళు జీవనోపాధి కోసం కష్టపడవలసిందే. అలాంటి పేదవాళ్ళు యేసుక్రీస్తు వాళ్ళకి ఏమి 200,000 రూపాయలు ఇవ్వలేదు, ధనధాన్యాలు ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, వెండి ఇవ్వలేదు, వాక్యం మాత్రమే ఇచ్చాడు. 12 మంది ఆయన ఇచ్చిన వాక్యాన్ని చేతబట్టి ప్రపంచమంతటిని ఆయన వైపు తిప్పగలిగారు అంటే డబ్బుతో కాదండి, డబ్బు వాళ్ళ దగ్గరే లేదు, వాక్యంతో క్రీస్తు వైపు మళ్ళీ క్రీస్తును అంగీకరించిన వారిలో ఎవరున్నారో తెలుసా?
కైసరుతో సహా. కైసరు ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్తాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ కైసరు ఇంటి వారికి నా వందనాలు. అంటే మొదటి శతాబ్దంలోనే కైసరు ఇంటి వారు క్రీస్తుకు శిష్యులు అయిపోయారు. కైసరు అంటే ఎవరనుకుంటున్నారు? ఒక సామాన్యుడు అనుకుంటున్నారా? ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి. ప్రపంచాన్ని, బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రపంచాన్ని ఏలిందని క్రీస్తు శకంలో మీకు తెలుసు. 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని ఏలేరన్న సంగతి మీకు తెలుసు. కానీ సీజర్ చక్రవర్తులు, రోమన్ అంపైరిజం ప్రపంచాన్ని ఏలారు. ప్రపంచాన్ని, క్రీస్తు పూర్వం ప్రారంభమైన ఈ రోమన్ అంపైరిజం, రోమ ప్రభుత్వం, రోమన్ అంపరర్స్, క్రీస్తు శకం 4వ శతాబ్దం 5వ శతాబ్దం వరకు కూడా కొనసాగారు. ప్రపంచాన్ని పరిపాలించిన అతిపెద్ద సామ్రాజ్యాలలో ఇదిగో రోమా సామ్రాజ్యం కూడా ఉంది. కైసరు అనగానే ఎవరో ఒక వీధిలో పనిచేసుకునేవాడు కాదు, లేదంటే ఒక ఒక బంటు కాదు, లేదంటే ఒక ఒక కూలివాడు కాదు. ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి సీజర్ చక్రవర్తి. సీజర్ చక్రవర్తి క్రీస్తును అంగీకరించాడు అంటే ఏదో ఆశ చూపించో, ప్రలోభాలు చూపించో, లేదా బలవంత పెట్టో యేసుక్రీస్తును అంగీకరించేలా చేశారు అని ఒకవేళ నువ్వంటే తెలివి తక్కువ వాదన అంటాను నేను. ఏమిచ్చి కైసరును భ్రమపెట్టగలరు? కైసరు కంటే ఎక్కువ ధనం ఉందా ఈ శిష్యుల దగ్గర, 12 మంది దగ్గర? కైసరు అనే ఈ లోకాన్ని చక్రవర్తి, ఈ లోకాన్ని వెళ్ళిన చక్రవర్తి, వీళ్ళిచ్చే చిన్ని చిన్ని వాటికి ఆశపడగలడా? వీళ్ళు ఏమిచ్చారు, ఆయనేం తీసుకున్నాడు? అర్థం లేని వాదన. గనుక ఈ ప్రపంచంలో శక పురుషుడు ఎవరు అంటే నమ్మినవాడైనా నమ్మనివాడైనా, ఇష్టం ఉన్నవాడైనా ఇష్టం లేనివాడైనా ఒప్పుకునే పేరు ఒకే ఒక్క పేరు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు, ఆ క్రీస్తు శక పురుషుడైతే ఆ శక పురుషుని క్షమాయుగం, క్షమాయుగం క్షమించే యుగం, కాలం యుగం కాలం. బహుశా ఈ టైటిల్ చూసినప్పుడు అంత సులువుగా అంతు చిక్కది, అంత సులువుగా అర్థం కాదు. దానిలో ఎంత భావం, ఎంత లోతైన భావాలు దాగి ఉన్నాయో, ఎంత లోతైన సబ్జెక్ట్ ఉందో ఈ 3 రోజులు మీరు చూద్దురు కానీ. ఏమండి ఈ ప్రపంచాన్ని ఒకసారి చూడండి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచ పరిస్థితులను ఒకసారి ఆలోచించండి. ఏదో మనిషి దేవుణ్ణి విడిచిపెట్టి తను ఏదో సాధిస్తాను అనుకున్నాడు, కానీ ఏమి సాధించలేకపోయాడండి. దేవుడే లేడని చెప్పినటువంటి ఒక ఏమండి కుర్చీలో కూర్చుంటాడు ఎవరండి ఆయన? స్టీఫెన్ హాకిన్స్, ఐన్స్టీన్, ఎంతోమంది శాస్త్రవేత్తలు. దేవుడు లేడు, సృష్టి మాత్రమే ఉంది, సృష్టే మూలం, లేదా సృష్టి మాత్రమే నిజం, అందులో మనిషి నిజం, మనిషి గొప్పవాడు, దేవుడి కంటే గొప్పవాడు అని మిలీనియం మహనీయులుగా కొనియాడబడిన వాళ్ళు ప్రపంచాన్ని దేవుడికి చాలా దూరం తీసుకెళ్లారు, చాలా దూరం తీసుకెళ్లారు. పరిశోధనలు అన్నారు, ఇవి సాధించామన్నారు, అవి సాధించామన్నారు, అంతరిక్షం అన్నారు, చంద్రుడి మీదకి వెళుతున్నామన్నారు, ఇదిగో గురుగ్రహం మీదకి వెళ్ళిపోతున్నామన్నారు, ఇదిగో సూర్యుడి మీదకి వెళ్ళిపోతున్నామన్నారు. కానీ ఒక్కసారి ప్రపంచాన్ని చూసినప్పుడు వీళ్ళు చేస్తున్న పరిశోధనలు, వీళ్ళు సాధించిన విజయాలు, లేదా ఈ శాస్త్రం ద్వారా వీళ్ళు ఆవిష్కరించిన ఎన్నో ఆవిష్కరణలు ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితులకు ఉపయోగపడినట్లుగా కనబడడం లేదు. ఎందుకంటే శాస్త్రం గొప్పదన్నారు, ఏవేవో చేశారు, అంతరిక్షంలోకి వెళ్ళారు. 3 ఏళ్ల క్రితం కరోనా అనే ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది, ప్రపంచాన్ని తుడిచిపెడుతుంటే, ప్రపంచాన్ని తుడిచిపెడుతుంటే చీపురు పట్టుకొని కసువుని ఎలా ఊడ్చేసామో అలా కరోనా అనేది ప్రపంచంలో 80 లక్షల మందిని సుమారు ఊడ్చేస్తుంటే మనిషి సాధించిందేంటి? ఎందుకు ఆపలేకపోయాడు? ఎక్కడ మిలీనియం మహనీయులు, వాళ్ళ పరిశోధనలు, వాళ్ళ జ్ఞానం ఎక్కడా? వారి వారసులుగా చెప్పుకుంటున్న శాస్త్రవేత్తలు ఎక్కడా? ప్రపంచంలో గొప్పవాళ్ళు అనబడిన వాళ్ళు ఎందుకు చేష్టలు ఉడికి చూస్తూ ఉండిపోయారు?
దానికి మందు లేక ఎందుకు అన్ని లక్షల మంది అన్ని ఏమండి అన్ని లక్షల మంది చచ్చిపోయారు? ఆలోచించండి, పరిశోధనల వల్ల ఏం తేలింది, ఏం సాధించారు? మనిషిని చావు నుంచి తప్పించలేకపోతున్నారు. ఇది ఒక విఫలం, ఇది ఒక ఫెయిల్యూర్. ఇక రెండవది ఏమండి, ఒక 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 రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఆ యుద్ధంలో ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు పాలస్తీనాకి ఏమండి ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధంలో ఎన్ని వేల మంది ప్రాణాలు ఇప్పటికే పోయాయి. ప్రపంచంలో మనుషుల మధ్య శాంతి లేదు, ప్రపంచంలో మనుషుల మధ్య ప్రశాంతమైన వాతావరణం లేదు, ప్రపంచంలో మనుషులకు కంటి నిండా కొనుకు లేదు, ఒంటిలో ఆరోగ్యం లేదు, కడుపులో తిండి లేదు, మనుషుల మధ్య ప్రేమ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సహనం లేదు. ఏం సాధించాయి ఈ దేశాలు? ఏం సాధించాయి ఈ శాస్త్రాలు? ఏం సాధించాయి ఈ మేధావి వర్గాలు? అంత శూన్యం, ఏమీ లేదు. మనిషి బ్రతుకు దుర్భరమైంది, పేదరికం ఒక ప్రక్క పెరిగిపోయింది, మరో ప్రక్క ప్రకృతి అంతా పాడైపోయింది, మరో ప్రక్క ఓదార్పురంతా పాడైపోయింది, మనిషికి ఆరోగ్యం అందని అందని ద్రాక్షయింది, బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. మనిషి ఏం సాధించాడు? విజ్ఞానం పేరుతో ఏం సాధించాడు? మనుషులు ఒక ఆయన్ని విడిచిపెట్టేశారండి. 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని మార్చిన ఒక ఆయన్ని వదిలేశారు. ఆయన అవసరం ఈ ప్రపంచానికి, ఆయన మాట అవసరం, ఆయన చూపు అవసరం, ఆయన చూపిన మార్గం అవసరం. ఆ మహనీయుడే యేసుక్రీస్తు. ఏం సాధించాడు? ఆయన వల్ల ఈ ప్రపంచానికి ఏం జరిగింది? ఆయన వల్ల ఈ ప్రపంచంలో ఏ మార్పు వచ్చింది అనుకుంటున్నారేమో కదా. ఆయన ఈ ప్రపంచంలో తెచ్చిన మార్పును చూస్తే మతిపోతుందండి. చూదురుగాని 3 రోజులు, ఈ 3 రోజుల ఈ ప్రసంగాలలో ఆయన ప్రపంచాన్ని ఎంత మార్చాడో మీరు చూదురుగాని. ఏవో ఆశలు చూపించి, ప్రలోభాలు చూపించి, బలవంత పెట్టి మార్చిన మార్పు కాదండి అది. వ్యవస్థల్ని ఎలా మార్చేశాడో చూదురుగాని. వ్యవస్థల్ని, ప్రపంచ వ్యవస్థల్ని ఎలా మార్చేదో చూదురుగాని. యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందండి, ఈ ప్రపంచంలోనికి ఆయన ఇంకా అడుగు పెట్టకముందు ప్రపంచ దుస్థితి ఎలా ఉండేదో తెలుసా? ధర్మశాస్త్రం మీద మీకు కాస్తంత అవగాహన ఉంటే, ధర్మశాస్త్రం మీద కంటికి కన్ను, పంటికి పన్ను, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, ప్రపంచంలో ఉన్న దుస్థితి, ప్రపంచానికి ఉన్న దుస్థితి. ఒకడిని నువ్వు చంపదెబ్బ కొడితే వాడు తిరిగి చంపదెబ్బ కొడతాడు. క్షమ అనేది తెలియదు వాళ్ళకి, క్షమించడం అనేది లేదు వాళ్ళకి. నువ్వు ఒక పన్ను రాలగొడితే వాడు 2 పన్నులు రాలగొడతాడు. నువ్వు ఒక ప్రాణం తీస్తే వాడు తిరిగి మరలా నీ ప్రాణం తీస్తాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చే సమయానికండి ప్రపంచ దేశాలు ఎలా ఉన్నాయంటే, నరుక్కోవడం, పొడుచుకోవడం, చంపుకోవడం, నాశనం చేయడం, దోచుకోవడం, వ్యభిచరించటం, అత్యాచారాలు చేయడం. ఎవరు ఎవరిని, ఎవరు ఎవరిని బంధించరు, ఎవరు ఎవరిని ప్రేమించరు, ఎవరు ఎవరిని క్షమించరు. ఈ ప్రపంచానికి అది తెలియదు, అలవాటు లేదు. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. దీనిలో నుంచే కొన్ని సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. మనిషి మనిషిని క్షమించటం లేదు, ఓకే. మనిషి మనిషిని మన్నించటం లేదు, ఫర్గివ్నెస్ లేదు, విడిచిపెట్టడం లేదు. పగకు పగ ప్రతీకారం, ప్రతీకార చర్య. ఇక దేవుడు సిద్ధాంతం, ధర్మం ఇవేలా పుట్టుకొచ్చాయంటే, యేసుక్రీస్తు లేకముందు సంగతి అండి. యేసుక్రీస్తు లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకుంటే మీరు, నువ్వు చేసిన దానికి దేవుడు కూడా క్షమించడు అని ఎన్నో 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 సిద్ధాంతాలు ఈ ప్రపంచంలో. దాన్ని కర్మ సిద్ధాంతం అని కొంతమంది అన్నారు. నువ్వు చేసిన దానికి అనుభవించాలి, అనుభవించాలి అంటే నువ్వు చేసింది ఖచ్చితంగా నీ నెత్తి మీదకి వస్తుంది. నిజంగండి, అవే నిజమై ఉంటే ఈ ప్రపంచంలో ఏ మనిషి బ్రతికి బట్ట కట్టడండి.
ఏ మనిషి నువ్వు చేసిన దానికి అనుభవించి తీరాలి అంటే మనం చేసిన తప్పులకి వాటికి చావాలి. మరికొన్ని సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి తెలుసా? యేసుక్రీస్తు లేని ప్రపంచం ఎలా ఉంటుందో చెప్తున్నాను. శకపురుషుని క్షమాయుగం అనేది ప్రారంభం కాకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో చెప్తున్నాను. క్షమ అనే భిక్ష ఆ మహనీయుడు ప్రారంభించకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో చెప్తున్నాను. మంచి వాళ్ళను రక్షిస్తాం, చెడ్డవాళ్లను చంపేస్తాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. నిజంగా యేసుక్రీస్తు లేకపోతే ఈ ప్రపంచంలో ఈ సిద్ధాంతాన్ని ఒకవేళ మనం అమలు చేస్తే ప్రపంచం శ్మశానం, ఎవరుండరు. యేసుక్రీస్తు సిద్ధాంతం చెప్పలేదండి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని ఒకవేళ అంటే మంచి వాళ్ళను రక్షిస్తాం, చెడ్డవాళ్లను చంపేస్తాం అని అంటే ఈ ప్రపంచంలో నాతో సహా ఎవరికి బ్రతికే హక్కు లేదు, మీతో సహా నాతో సహా ఈ ప్రపంచంలో ఉన్న వారిలో ఎవరికి బ్రతికే హక్కు ఉండదు, ఎవరికి పరలోకం రాదు. ఎందుకంటే చెడ్డవాళ్లను చంపటమే కదా. చెడు చేయనిది ఎవరు? తప్పు చేయనిది ఎవరు? పాపం చేయలేని వారెవరు? నేరం చేయని వారెవరు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఏమండి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అది నిజం. ఈ భూమి మీద శరీరము ధరించుకున్న వారిలో యేసుక్రీస్తు తప్ప పాపం చేయని వాడు ఎవడు లేడు, నువ్వు నేను కూడా. అలాంటప్పుడు నిజంగా యేసుక్రీస్తు క్షమాయుగమే ప్రారంభం కాకపోతే, అసలు అది లేకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? చెడ్డవాళ్ళను చంపేయాలి కదా. ఆ కోటలో మనం ఎప్పుడో వచ్చేవాళ్ళం. కానీ దేవుని నీతి, యేసుక్రీస్తు నీతి ఎలా ఉండబోతుందో, ఆయనకి మూల పురుషుడు ఉన్నాడండి. యేసుక్రీస్తు నీతికి మూల పురుషుడు, యేసుక్రీస్తు నీతికి మూల పురుషుడు, ఆయనకు వారసుడే యేసుక్రీస్తు. ఎవరు యేసుక్రీస్తు నీతికి మూల పురుషుడు? దావీదు. నిజంగా వండర్ఫుల్ మ్యాన్ అండి దావీదు. దావీదుకున్న నీతి ప్రపంచంలో ఇంకే రాజులోనూ మీరు చూడలేరు, అంత వండర్ఫుల్ నీతి అయింది. ఎవరు ఆలోచించరు ఆయనలాగా. మర్చుకోక విషయం చెప్పను, మర్చుకోక విషయం, దావీదు గొలియాతును చంపి తిరిగి వస్తున్నాడండి. సౌలు కూడా వెంట వస్తున్నాడు. యుద్ధంలో ఫిలిస్తీన్లు గెలిచామనే ఆనందంలో ఇస్రాయేల్ స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ ఏమండి నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ, వాళ్ళను స్తుతిస్తూ, పొగుడుతూ, పాటలు కట్టి పాడుతూ, డ్యాన్స్ చేస్తూ వస్తున్నారు. సౌలు ముందు ఏమని ఆ స్త్రీలు పాటలు పాడారు తెలుసా అండి? స్తుతులు చేశారట. ఏమని? సౌలు వేల కొలది, దావీదు పదివేల కొలది. సౌలు వేల కొలది, దావీదు పదివేల కొలది అనగానే సౌలుకి కలుక్కుమందండి మనసు. వీడు ఒకడిని చంపేసరికి ఒక రాజునైన నన్ను వేల కొలది అన్నారు. దావీదుకి ఎన్ని పాడుతున్నారు? పదివేల కొలదని స్తుతులు పాడుతున్నారు. ఆనాటి నుండి దావీదు మీద విషపు చూపు నిలిపాడు. చంపాలనే ఒక ప్రణాళిక పగబట్టాడు, చంపాలని ప్లాన్ చేశాడు. ఇది యోనాతాను గ్రహించాడండి. సౌలు కుమారుడేనండి యోనాతాను. దావీదంటే చాలా ప్రేమ అండి. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. తన తండ్రి తన స్నేహితుడిని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకున్న యోనాతాను దావీదును తప్పించాడు. పారిపో స్నేహితుడా, మై ఫ్రెండ్, పారిపో, నా తండ్రి నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. పారిపోయాడండి, అరణ్యంలోకి పారిపోయాడు, కాదేశ అరణ్యంలోనికి పారిపోయాడు. సమాచారం వచ్చింది సౌలుకి, అరణ్యంలో ఉన్నాడు. అప్పుడే యుద్ధం చేసి వచ్చాడు. కాముగా ఇంటికి వెళ్ళొచ్చు కదా, పడుకోవచ్చు కదా. యుద్ధం చేసి వచ్చినా కానీ దావీదు పలానా చోటు ఉన్నాడని తెలియగానే బయలుదేరిపోయాడు. జనాన్ని వేసుకుని బయలుదేరిపోయాడు. 3,000 మందిని తీసుకుని బయలుదేరిపోయాడు. ఏమంటే అక్కడికి వెతుకుతూ ఉంటే పాపం సౌలు గారికి శంఖానవర్తికి పోవాల్సి వచ్చింది. అక్కడ ఒక గుహం కనపడింది. ఆ గుహలోనికి వెళ్ళిపోయాడు. ఆ గుహలోనే దావీదుతో పాటు కొంతమంది ఉన్నారు. అక్కడ ఇతను ఒంటరిగా వెళ్ళాడు లోపలికి. ఎవరు? సౌలు. దావీదును చంపాలనుకున్న సౌలు
ఒంటరిగా గుహలోనికి వెళ్ళాడు. అక్కడ దావీదు ఉన్నాడు, దావీదు జనులు ఉన్నారు. ఏమండి ఇతను బయట నుంచి లోపలికి వెళ్ళాడు కదా, లోపల చీకటిగా ఉంటుంది. బయట నుంచి లోపలికి వెళితే ఆ చీకట్లో లోపల ఎవరున్నారు ఏంటి కనపడదు, కానీ లోపల ఉన్నవాడికి బయట నుంచి వచ్చినోడు కనపడతాడు. పక్కనోళ్ళు అన్నారు, అదిగో దావీదు నీ ప్రాణం తీయడానికి చూస్తున్నటువంటి నీ శత్రు వచ్చాడు, ఒక్క వేటేసి లేపే అన్నాడు. ఆ ప్లేస్లో నువ్వు నేనుంటే ఆ పని చేసేవాళ్ళం. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా, మెల్లగా వెళ్ళాడు, వెనకగా వెళ్ళి సౌలు వస్త్రపు చెంగు కొంచెం కత్తిరించి తీసుకొచ్చి తెగ బాధపడిపోతున్నాడు. ఎవరు? దావీదు. పేక కోయలేదు, ఏం కోశాడు? పై వస్త్రపు చెంగు కోసి బాధపడిపోతున్నాడు దావీదు. ఏంటి దావీదు అంత బాధపడుతున్నావంటే, నా దేవుని చేత అభిషేకం పొందిన వానికి నేను ఇలాగు చేయ తగదు. ఎవరు అభిషేకం పొందింది? సౌలు. దేవుని చేత అభిషేకం పొందాడా? అవును. కానీ ఆ అభిషేకం పోయిందే. ఎప్పుడైతే అమాలేకీయుల విషయంలో దేవుని మాట వినలేదు, దేవుడు అప్పుడే సింహాసనం మీద నుండి తోసేశాడు. అభిషేకం పోయింది, దేవుని ఆత్మ పోయింది అతని మీద. ఇప్పుడు అభిషేకం ఎవరి మీద ఉంది? సమూయేలు వచ్చి దావీదుని అభిషేకించాడు. దేవుని ఆత్మ దావీదుకు ఉంది, సౌలుకు లేదు. కానీ దావీదు ఎలా ఆలోచిస్తున్నాడు తెలుసా? ఇప్పుడు దేవుడు విసర్జించి ఉండొచ్చు, కానీ ఒకనాడు యెహోవా వలన అతడు అభిషేకం పొందినవాడు. అంటే వండర్ఫుల్ నీత్ అండి. అంటే అతన్ని చంపి నేను యెహోవా దృష్టికి ఎలా నేను నిర్దోషిని కాగలను? ఏమండి రిఫరెన్స్ చెప్పండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 24:6. మొదటి సమూయేలు గ్రంథం 24:6. ఇతడు యెహోవా చేత, దావీదు ఆలోచించే విధానం చూడండి, దావీదు ఆలోచించే విధానం, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన వానిని నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను. యెహోవాను బట్టి నేను చంపను. ఏమంటే తన ప్రాణం తీయ చూస్తున్నవాడు, తన ప్రాణం తీయడానికి వచ్చినవాడు యెహోవా చేత అభిషేకింపబడినవాడని అతని ప్రాణం నేను తీయను. ఈ నీతి ఎవరికండి ఉంటుంది? ఈ నీతి ఎవరికి ఉండేది? శత్రు ఏమన్నా ఎదుటి వ్యక్తి చేతుల్లో ఆయుధం లేదని, వెనక నుండి ఆయుధం లేదని తెలిసి కూడా వెనక నుంచి పొడిచిన వాళ్ళని ఎంతోమందిని చూసాం. వెనక నుంచి ఆయుధం లేని నిరాయుధుడైన నిరాధారుడైన వాడిని చంపిన వాళ్ళని ఎంతోమందిని చూసాం మనం. కానీ దావీదు నా దేవుని వల్ల అభిషేకం పొందాడు. అదేంటి? అభిషేకం లేదు కదా ప్రస్తుతం లేకపోవచ్చు, కానీ ఒకప్పుడు అత్యున్నత సింహాసనం మీద దేవుని చేత కూర్చుండబెట్టబడిన వాడు, అతనికి ఆ గౌరవం దక్కాలి. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏసీ ఏర్పాటు చేయమని అడిగారండి, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని. నువ్వో నేనో జైలుకి వెళ్ళి ఏసీ పెట్టమంటే ఏమంటారు? ఏసీ ఏమంటే జైల్లో అలాంటివి చేయకూడదు ఏ ఖైదీకి. మరి ఆయనకి ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ఒకనాడు గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కనుక, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోయినా ఆయనకి ఆ స్థానాన్ని బట్టి గౌరవం, ఆ స్థానాన్ని బట్టి. అలాగే పివి నరసింహారావు గారు ఉన్నారు చూసారా, చనిపోయినప్పుడు ఆయన ప్రధానమంత్రి పదవిలో లేడు చనిపోయినప్పుడు, కానీ ఆయన చనిపోయినప్పుడు ఏమంటే అధికార లాంఛనాలతో ఆయనకి అంత్యక్రియలు జరిగించారు. ఎందుకు అధికార లాంఛనాలు? అధికారంలో లేడు కదా, ఇప్పుడు అధికారంలో లేకపోవచ్చు, కానీ ఒకనాడు భారతదేశ అత్యున్నతమైన సింహాసనం పైన అధిష్ఠించిన వాడు కనుక ఆ గౌరవం ఆయనకు ఉంటుంది. దావీదు ఆలోచన చూడండి, దావీదు ఆలోచన. ఈరోజు ఆయన అభిషేకం లేకపోవచ్చు, కానీ ఒకనాడు నా తండ్రి చేత అభిషేకం పొందినవాడే గనుక అతనిని నేను ముట్టి నా దేవుడి నుంచి నేను తప్పించుకోలేను. వాట్ ఏ వండర్ఫుల్ నీతి అండి. ఈ నీతికి మెచ్చిన దేవుడు అన్నాడు, నాయన నీకు వారసుడిగా, నీ నీతికి, దావీదు నీతికి వారసుడిగా యేసుక్రీస్తును పంపిస్తాను. నీ నీతికి వారసుడు, నీ నీతి చిగురు, దావీదు నీతి చిగురు. అసలు నీతి అన్నదానికి నిర్వచనం యేసుక్రీస్తు. ఎవరెవరికి వారసుడు అవ్వాలి? యేసుక్రీస్తే నీతి. కానీ దావీదు నీతికి మెచ్చిన దేవుడు, నీ నీతికి వారసుడని నా కుమారుణ్ణి ప్రకటిస్తాను. అంత మంచి నీతి దావీదులో ఉందంటే ఉంది.
ఆ దావీదు ఏం మాట్లాడుతున్నాడో కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఏం మాట్లాడుతున్నాడు? 10వ వచనం కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. దుష్టుల చెడుతనము యేసుక్రీస్తు నీతికి మూల పురుషుడిగా చెప్పబడ్డ దావీదు మాటలలో దుష్టులను చంపే అనలేదు. ఏమన్నాడు? చంపటం గొప్ప కాదండి. చేతగాని వాడు చంపేస్తాడు. పలానా వాడు నాకు వద్దు అన్నాడంటే నేను చెప్తుంటానండి, పలానా వాడు నాకు వద్దు అన్నాడంటే వద్దంటున్నవాడు చేతగాని వాడు. మార్చటం చేతగాలేదా? నువ్వు మార్చడం చేత కాకపోతే నాకు వద్దు అంటావు. మార్చడం చేత కాని వాడు చంపేస్తాడు. మార్చడం చేత కాని వాడు చంపేస్తాడు. యేసుక్రీస్తు చంపడు, మారుస్తాడు. ఈ నీతికి మూల పురుషుడిగా ఉన్న దావీదు అంటున్నాడు దుష్టులను చంపేయి అనలేదు. ఏమన్నాడు? దుష్టులను చంపేయడం మొదలు పెడితే ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఎందుకంటే నేను చావాలి, మీరు చావాలి, ప్రపంచంలో అందరూ చావాలి. ఎందుకు? ఎందుకండి? అందరూ చెడ్డోళ్లే కదా, అందరూ దుష్టులే కదా, అందరూ దుష్టత్వం చేసిన వాళ్లే కదా. గనుక దుష్టులను మా చంపడమే దుష్ట శిక్షణ అన్నదే. ఒకవేళ నీతిగా తీసుకొని సంహారం సాగిస్తే ఏ దేవుడికి పరలోకం వెళ్ళడానికి ఒక్కడు ఉండడు, ఒక్కడు దొరకడు. ఎందుకు? మనమంత మార్గానికి వెళ్ళాలి. అందుకే దేవుని నీతి ఎలా ఉంది తెలుసా? దుష్టత్వాన్ని మానపాలే తప్ప దుష్టులను చంపకూడదు. దుష్టుల చెడుతనమును పంటకి చిన్న చీడొస్తే ఆ చీడ పోవడానికి మందేయాలి. పంట అంతా నరుక్కుంటే ఉపయోగం ఏముంది? ఆ చీడకు మందేయి, చెడపోద్ది. చెడపోతుంది. అలాగే మనుషులు, మనుషులలో పట్టిన చీడ దానికి మందు. దుష్టుల చెడుతనం మానుపు దుష్టుని చంపడం కాదు. మార్చాలి, హతమార్చకూడదు. అలా మార్చడానికి ఆయన పెట్టినటువంటి భిక్ష, క్షమాభిక్ష యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రారంభమైందండి. మార్పు అనేది, క్షమించడం అనేది. అంతకుముందు ఎంత భయంకరంగా ఉండేదో, ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో. ప్రపంచంలో ఎవరో 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 ఈ ప్రపంచాన్ని మార్చలేదండి. ఏదో క్రైస్తవుడిగా నేను చెబుతుంటే నేనండి యేసుక్రీస్తు నమ్మాను కనుక మీరు నమ్మిన ప్రభు గురించి మీరు గొప్పగా చెప్పుకుంటారు, ఆయన ప్రపంచంలో అంత గొప్ప మార్పు తీసుకొచ్చాడా క్షమ విషయంలో అని మీరు అనుకోవచ్చు. నేను కాదు చెప్పింది, నమ్మని మనం ప్రభువుని నమ్మి చెబుతున్నాం. ప్రభువు నమ్మకపోయినా ఈ ప్రపంచంలో వేరే దేవుళ్ళను పూజించిన వాళ్ళైనా వాళ్ళు చెబుతున్న మాట మీకు ఆధారంగా ఒక వీడియో చూద్దరు కానీ. ఆయన బాగా తెలిసిన, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరే విందురు కానీ స్క్రీన్ మీద చూడండి. మన క్రైస్తవుడు అనుకుంటున్నారేమో, ఆయన మా ఓపెన్గా చెప్పాడు, నేను ఎన్నో ఫిలాసఫీలు చూశాను, నేను ఎన్నో గ్రంథాలు చదివాను, కానీ యేసుక్రీస్తు దగ్గర కనిపించిన క్షమ ఇంకెక్కడ కనపడలేదు. క్షమ అనేది లేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వడు బ్రతకడు. గుర్తుపెట్టుకోండి, తల్లి బిడ్డను క్షమించాలి, తల్లి బిడ్డను క్షమించాలి. బిడ్డ చేసే తప్పుల్ని గుండెల్లో దాచుకోవాలి. ఒకవేళ తల్లి క్షమ అనే పదానికి అర్థం తెలియకుండా మొదటి తప్పుకి చంపేస్తే నువ్వు బ్రతుకుతావా? భార్యను క్షమించే గుణం భర్తకు ఉండాలి, భర్తను క్షమించే గుణం భార్యకు ఉండాలి. సమాజంలో ప్రతి వారికి క్షమించే గుణం రావాలి, లేకపోతే ప్రపంచం లేదు. ఆ క్షమ అనే గుణాన్ని ప్రపంచానికి నేర్పిన ఆ మహనీయుడు ఎంత గొప్పవాడో నేను కాదు, నాకంటే ఉన్నతంగా మాట్లాడగలిగిన మా జాయింట్ డైరెక్టర్ గారు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్న బాబు గారి మాటలలోనే మీరు విందురు గారిని తలవంచండి. ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన మా తండ్రి, మీ కుమారుడి మాటలు ఈ ప్రపంచానికి కావాలి. ఎంత చెప్పినా తక్కువే, తరగని గని ఆయన మాట. ఈ ప్రపంచానికి ఆయన అవసరం. లక్షల రూపాయల ఖర్చుతో ఈ వాస్తవాలను ఈ కర్నూలు పట్టణంలో దిక్కులు పెక్కటిల్లేలా ప్రకటింప చేయడానికి నడుం బిగించిన క్రైస్ట్ చర్చ్ కర్నూలు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కష్టార్జితాన్ని ఇచ్చి కష్టాన్ని ధారపోసిన ప్రతి ఒక్క బిడ్డకు మీ పరలోక సంబంధమైన ఈవులను దయచేయండి. మంచి వాతావరణం ఇచ్చారు నేటి దినం.
మీ కుమారుడు మాట్లాడనై ఉండగా సమయోచితమైన జ్ఞానం మీ కుమారుని నోట ఉంచి అనేకుల హృదయాలను బద్దలు చేయమని వాక్యంతో నింపమని ఆర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనాలు.